ఇతని పేరు శివరామన్ ఇతను తమిళనాడులోని మధురై జిల్లాలోని మగ్గళంపట్టిలో ఉండేవాడు ఇతనికి సంవత్సరం క్రితం తనుండే ప్రాంతానికే చెందిన ఓ పదిహేడేళ్ల యువతి పరిచయమైంది ఆ యువతి చాలా అందంగా ఉండటంతో శివరామన్ ఆమెను ప్రేమించటం మొదలుపెట్టి ఆ యువతి కాలేజ్ దగ్గరకు వెళ్లి ఆమెను కలుసుకుంటూ ఆమె కాలేజ్ అయిపోయాక ఆమెకు తోడుగా ఇంటి వరకు వెళ్లేవాడు శివరామన్ తనపై చూపిస్తున్న కేరింగ్ ని చూసి ఆ యువతి అతను చాలా మంచివాడనుకుంది అప్పటి నుండి ఆమె కూడా శివరామన్తో సరదాగా మాట్లాడుతూ అతను ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వెళ్లి అతనితో టైం స్పెండ్ చేసేది ఆ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగింది శివరామన్ ఇదే మంచి టైం అనుకుని తన ప్రేమ విషయాన్ని ఆ యువతికి చెప్పాడు అప్పటికే శివరామన్ చాలా మంచివాడని నమ్మిన ఆమె అతని ప్రేమని యాక్సెప్ట్ చేసేసింది అలా ప్రేమికులుగా మారిన ఇద్దరు క్రమంగా ఏకాంతంగా ఉండటం మొదలుపెట్టారు శివరామన్ ఆ యువతిని ఎక్కడికి రమ్మన్నా ఆమె సందేహించకుండా అక్కడికి వెళ్లేది ఆ శివరామన్ ఆ యువతితో నాకు శారీరకంగా కూడా నిన్ను కలవాలని ఉందని తన కోరికను ప్రియురాలికి చెప్పాడు అప్పుడప్పుడే యుక్త వయసులో అడుగు పెడుతున్న ఆ యువతి తెలిసి తెలియని వయసు కావటంతో శివరామన్ని పూర్తిగా నమ్మి అతను అడిగిన కోరికను తీర్చింది అయితే ప్రియుడు మాత్రం తన కోరికను ఒక్కసారితో సరిపెట్టుకోలేదు ప్రతిరోజు తనతో గడపమని ప్రియురాలిని అడిగాడు దానికి ఆ యువతి మనిద్దరం పెళ్లి చేసుకోకుండా ఇలా చేయటం తప్పు కదా అంది దానికి శివరామన్ ఈ రోజుల్లో ఇలాంటివి కామన్ తప్పుల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే మనం ఎంజాయ్ చేయలేం అయినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా కదా అలాంటప్పుడు నువ్వు నాతో ఉంటే తప్పేంటని ఆ యువతిని కన్విన్స్ చేయటంతో సరేనని ఆమె ఒప్పుకుంది అప్పటి నుండి ప్రియుడు ప్రతిరోజు ఆ యువతిని మేలూరు ప్రాంతంలోని కీజావాలా కొండ మీదకు తీసుకువెళ్ళి ఇంతపైకి ఎవరూ రారులే అని చెప్పి అక్కడ ఓపెన్ ప్లేస్లో తన కోరికను తీర్చుకునేవాడు ప్రియుడే సర్వస్వం అనుకొని ఆ యువతి తన సర్వం అతను అర్పించుకుంది అలా కొద్ది రోజులు కొండ మీద ఏకాంతంగా గడిపారిద్దరు ఇదిలా ఉండగా ఎప్పటిలాగే ఓ రోజు సాయంత్రం కొండపైన ప్రేమికులిద్దరూ కలుసుకున్నారు ఆ టైంలో ఆ యువతి ఫోన్కి ఓ వీడియో వచ్చింది ఏంటా అని చూస్తే అందులో ఆమె తన ప్రియుడితో నగ్నంగా ఏకాంతంగా గడిపిన వీడియో అది ఆ వీడియో చూడగానే బిత్తరపోయిన ఆ యువతి ఆ వీడియోని ప్రియుడికి చూపించింది ఇంతలో ఆమె ఫోన్కి ఓ కాల్ వచ్చింది ఆ కాల్ చేసిన వ్యక్తి నువ్వు మేము అడిగిన డబ్బు ఇవ్వకపోతే నీ నగ్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరించాడు అలా ఇద్దరు వ్యక్తులు ఆమెను బెదిరిస్తూ ఉండటంతో భయపడిపోయిన ఆ యువతి అడిగినప్పుడల్లా ఇంట్లో తెలియకుండా డబ్బులు తీసుకువచ్చి ఇచ్చేది అయితే ఆ నీచులు అంతటితో ఆగకుండా నువ్వు మమ్మల్ని కూడా సుఖపెట్టాలని ఆమెపై లైంగిక దాడి చేశారు కొంతకాలానికి వారి టార్చర్తో విసిగిపోయిన ఆ యువతి తనని వదిలేయమని వాళ్ళని ప్రాధాయపడింది అయినా వారు ఆమెను వదలకుండా ఆమె దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఆమె ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా దోచేశారు అయితే వాళ్ళు ఆ యువతిని బెదిరించినప్పుడల్లా ఆ విషయాన్ని ఆమె తన ప్రియుడికి చెప్పేది అప్పుడు ప్రియుడు మన వీడియోలు సోషల్ మీడియాలో పెడితే మన పరువు పోతుంది నేను అబ్బాయిని కాబట్టి కొద్ది రోజులకి ఎవరూ పట్టించుకోరు కానీ నువ్వు అమ్మాయివి ఒకసారి నీ రగ్న వీడియోలు సోషల్ మీడియాలోకి వెళ్తే తర్వాత నీకు లైఫ్ ఉండదని అందుకే నువ్వు వాళ్ళు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వాల్సిందే అని చెప్పాడు కానీ ఆ నీచులు ఆమె తన దగ్గర డబ్బు లేదని చెప్పినా ఆ యువతిని వేధిస్తూనే ఉండటంతో ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పి ఇక నా దగ్గర డబ్బు లేదు వంటి మీద బంగారం కూడా వాళ్ళకే ఇచ్చాను ఇప్పటికే మా ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం మొదలైంది ఇంట్లో ఉన్న డబ్బు కనిపించటం లేదు నువ్వేమైనా తీసేవా అని నన్ను అడుగుతున్నారు ఇక నా వల్ల కాదు ఇక నుండి వాళ్ళకి డబ్బు నువ్వే ఇవ్వమంటూ ప్రియుడికి చెప్పింది దానికి శివరామన్ నాకు ఇంతవరకు ఉద్యోగం లేదు మా ఇంటి పరిస్థితి కూడా అంతంత మాత్రమే అలాంటప్పుడు నేనెలా వాళ్ళకి ఇస్తాను నువ్వే ఏదోలా వాళ్ళడిగిన డబ్బు ఇస్తూ ఉండు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు తన దగ్గర డబ్బు లేకపోవడంతో విసిగిపోయిన ఆ యువతి ఏదైతే అదైందని జరిగిన విషయాన్ని పేరెంట్స్కి చెప్పింది కూతురు చెప్పిన స్టోరీని విని షాక్ అయిన ఆమె పేరెంట్స్ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్లి జరిగిన స్టోరీ మొత్తం చెప్పి తమ కూతుర్ని డబ్బు కోసం బెదిరిస్తున్న వారిపై ఫిర్యాదు చేశారు రంగంలోకి దిగిన పోలీసులు జనవరి పది రెండు వేల ఇరవై మూడున ఆ యువతిని బెదిరిస్తున్న విజయ్ కుమార్ వినోద్ కుమారులను పట్టుకొని విచారించగా వారికి కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి విచారణలో ఆ ఇద్దరు నిందితులు ఆ యువతి నగ్న వీడియోలను శివరామనే తీయమన్నాడని చెప్పి వారికి ఒక ప్లాన్ కూడా చెప్పాడని దానిలో భాగంగానే తను ముందుగానే మమ్మల్ని ఆ కొండపైన ఓ మూల దాక్కోమని చెప్పి ఆ యువతిని కొండ మీదకు తీసుకువెళ్ళి ఇంతపైకి ఎవరూ రారులే అని ఆమెతో చెప్పి నగ్నంగా ఆమెతో శృంగారం చేస్తూ మాకు సైగి చేసి వీడియో తీయమన్నాడు అలా మేము వీడియో తీశాక మమ్మల్ని ఆ యువతి ఫోన్కి ఆ వీడియో పంపి ప్రియురాలిని బెదిరించి డబ్బులు వసూలు చేయమని చెప్పాడు అప్పటి నుండి మేము ఆమెను బెదిరించి డబ్బులు లాక్కొని ఆమెపై లైంగికంగా కూడా దాడి చేశామని చెప్పారు విషయం తెలుసుకున్న పోలీసులు శివరామాన్ని పట్టుకొని స్టేషన్కి తీసుకువచ్చి విచారించగా తనే తన ప్రియురాలి నగ్న వీడియోలను తన ఫ్రెండ్స్తో తీయించి డబ్బులు ఇవ్వమని ఆమెను ఫ్రెండ్స్తో బెదిరించానని అతను విన్న పోలీసులు నువ్వు అసలు మనిషివేనా జీవితం అంటే ఏంటో తెలియని ఓ అమ్మాయికపు అమ్మాయిని ప్రేమ పేరుతో ట్రాప్ చేసి ఆడుకుంటావా అని అతని తన్ని శివరామన్తో పాటు అతని ఫ్రెండ్స్ని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి